పెరియార్ ఆ పేరే ఒక అగ్ని కణం చాందసవాదుల గుండెల్లో పిడుగు సాంప్రదాయం పేర సామాన్యులను పీక్కు తింటున్న బ్రాహ్మణత్వంపై తిరుగుబాటు సాటి మానవుణ్ణి కాల్చుకు తింటున్న పెత్తందారి వర్గంపై అలు పోరు చేశాడు పెరియార్ రామస్వామి అనగారిన వర్గాల ఉన్నతీకరణ స్త్రీ స్వేచ్ఛ అంశాలపై మెరుగకుండా ఉద్యమిస్తూనే రాజ్య నీతిని చండాడాడు ఆయన సర్కారు ఎన్నిసార్లు ఖైదీ చేసినా ఎన్ని కష్టాలు ఎదురైనా తను నమ్మి చెప్పిన సిద్ధాంత ఆచరణ కోసం ఏమాత్రం వెనుకడుగు వేయలేదు ప్రపంచ వ్యాప్త అభ్యుదయవాదులకు ఆ పేరు చుపరచితం అదే పెరియార్ రామస్వామి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎంతో మంది బయోగ్రఫీల కోసం నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి శతాబ్దాల నుంచి ప్రజల మెదళ్లను ఆక్రమించి సమాజంలో నిమ్న వర్గాల మీద అమానవీయమైన అత్యాచారాలన్నింటికీ కారణమైన సాంస్కృతిక ప్రతీకలపై విరుచుకుపట్టడమే కాదు వీర విహారం చేశాడు పెరియార్ ప్రపంచవ్యాప్తంగా జరిగిన మహా ఉద్యమాలకు అధ్యయన కేంద్రంగా మారింది పెరియార్ ఉద్యమం ఒకప్పటి మద్రాసు రాష్ట్రం నేటి తమిళనాడు ఆ మద్రాసులో ఈరోడు జిల్లాని బ్రాహ్మణులు రాజ్యమేలుతున్నారు సమాజ దొంతరలో అగ్రభాగాన ఉన్న బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఇక్కడ కింద కులాలి ప్రజలు నరక ప్రాయమైన జీవితం గడిపేవారు అంటరాని కులాలను చాలా హీనంగా చూసేవారు ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో భూమి బ్రాహ్మణుల చేతిలోనే ఉండేది దీంతో ప్రజలను వీరు పీడించేవారు ఎండ వాన చలి వంటి వాటితో పని లేకుండా సామాన్య జనం నిరంతరం పనిచేయాల్సిందే భూములు బ్రాహ్మణులవే అయినా వారు ఏనాడు వాటిలో పనిచేసింది లేదు అదేవిధంగా కింది కులాల వారు పొలాల్లోకి సకాలంలో రాకపోతే నానా రకాలుగా హింసించేవారు పొద్దున్నే వీరి అనుయాయులు వెళ్లి పేదల మీద నీళ్లు పోసి మరీ లేపి పొలాల్లో తమ పనులకు వాడుకునేవారు దళితులు బలహీనులు ఎంతో కష్టపడి పనిచేసిన వారికి సరైన తిండి దొరికేది కాదు పూరి గుడిసెల్లో మురికి ప్రాంతాల్లో బతుకులు వెళ్లదేయాల్సి వచ్చేది ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా మౌనంగా జీవితాలను వెళ్లదీసేవారు అలాంటి ప్రాంతంలోనే పెరియార్ జన్మించారు అతడు పుట్టు పెరిగిన పరిసరాల పరిస్థితుల ప్రభావం పెరియారు పై తీవ్రంగా పడింది పెరియార్ పూర్వీకులు తెలుగు ప్రాంతానికి చెందిన వారే తమ ఆత్మ గౌరవాన్ని అభివృద్ధిని చూసుకోకుండా సామాజిక కట్టుబాట్ల నడుమ కింద కులాలను బంధించింది బ్రాహ్మణత్వం శ్రమజీవులను అంటవారనే ఇనుప సంఖ్యలతో నియంత్రించింది పెరియార్ కుటుంబం ఈ పరిస్థితులను ఎదుర్కొంటూ మనుగడ సాగించింది పెరియార్ తల్లిదండ్రులు వెంకటప్పనాయకర్ రామస్వామి తొమ్మిది సెప్టెంబర్ పదిహేడున కోయంబత్తూర్ లో జన్మించారు వెంకటప్పనాయకర్ కష్టజీవి ధైర్యవంతుడు క్రమశిక్షణ కలవాడు ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్నవాడు కింది కులాల్లో ఉండే సమస్యలను అధిగమించి కష్టపడి ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగాడు వెంకటప్ప నాయకర్ చిన్నప్పుడే కుటుంబ బాధ్యతలను తీసుకున్నాడు కుటుంబాన్ని పోషించడానికి వెంకటప్ప కూలీగా జీవితాన్ని ప్రారంభించాడు ఈ రోడ్ లో భవన నిర్మాణం చేసే ఒక మేస్త్రి దగ్గర సహాయకుడిగా చేరాడు కొన్ని సంవత్సరాల తర్వాత దంపుడు బియ్యమును అమ్మే ఒక చిన్న దుకాణాన్ని తెరిచాడు భార్య చిన్న అమ్మల్ ఒడ్లు దంచేది రామస్వామి చిన్నప్పుడే పేదలను చూసి బాధపడేవాడు వీళ్లు ఎందుకు నిరుపేదలుగా ఉన్నారనేది తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండేది రామస్వామి బాల్యములు బాగా అల్లరి చేశారు అన్న కృష్ణస్వామి రామస్వామి కన్నా రెండేళ్లు పెద్ద అతడికి కూడా తమ్ముడంటే ఎంతో ప్రేమ రామస్వామి అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నప్పుడు దళితుల పరిస్థితులను పరిశీలించేవాడు కింది కులాలను బ్రాహ్మణులు దగ్గరకు రానిచ్చేవారు కానీ దళితులను ఎలా చూసేవారో అలాగే వీరిని చూసేవారు బ్రాహ్మణులు ఎంత అన్యాయానికి ఉడగడుతున్నా మౌనంగా భరించేవారు రామస్వామి చిన్న వయసులో తన తోటి దళిత పిల్లలతో కలిసి ఆడుకునేవాడు దళితులతో తిరగొద్దని వాళ్ళమ్మమ్మ వారించేది అయినా వాళ్ల వాడల్లోకి వెళ్లేవాడు ఆడేవాడు కలిసి భోజనం చేసేవాడు అప్పుడప్పుడు వారిని తమ ఇంటికి పిలుసుకొచ్చేవాడు ఇలా దళితులతో స్నేహంగా ఉండడం తండ్రి వెంకటప్పనాయకర్ కు తెలిసి బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళాడు రామస్వామి చిన్నప్పటి నుండే బడిలో వీధుల్లో దళిత పిల్లలతో ఆడుకుంటూ వారితోనే కలిసి తినేవాడు కుటుంబంలో పెద్దలు ఎంత మందలించినా కొట్టినా తన నడత మార్చుకోలేదు చివరికి రామస్వామిని ఇనుపు గొలుసులతో గుది బండకు కట్టినా తన తీరు మార్చుకోలేదు దీంతో పదకొండు సంవత్సరాల వయసులోనే ఆయన్ను బడి మాన్పించారు తల్లిదండ్రులు పన్నెండు సంవత్సరాల వయసులోనే వ్యాపార బాధ్యత అప్పగించాడు తండ్రి పంతొమ్మిది సంవత్సరాల వయసులో పదమూడు సంవత్సరాల నాగమ్మాలతో పెళ్లి చేశారు వారికి ఒక ఆడబిడ్డ పుట్టి ఐదవ నెలలోనే చనిపోయింది ఈ రోడ్డు నగరంలో ఉన్న కొందరు హేతువాదులు రామస్వామికి పరిచయం అయ్యారు వారి భావాల ప్రభావం ఆయన మీద పడింది పంతొమ్మిది వందల సంవత్సరంలో తన ఇరవై ఒకటవ ఏట టోకు వ్యాపారంలో వస్తున్న లాభంలో పనివాళ్ళకు కూడా వాటా ఇవ్వడం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల రెండులో కుల నిర్మూలన సామాజిక సమభావం కోసం వివిధ కులాల వారిని మతాల వారిని ఆహ్వానించి చాపకూడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఇరవై సంవత్సరాల వయసులో తండ్రికి తెలియకుండా శిల్వకుమార్ ముదిలియార్ అనే వ్యాపార వద్ద అప్పు తీసుకుని ముప్పై ఎకరాల భూమి తన తండ్రి పేర కొన్నాడు అప్పు తీసుకోవడం అవమానంగా భావించి కొడుకుపై కోపగించుకున్నాడు వెంకటప్పనాయకర్ దీనికి చాలా బాధపడ్డ రామస్వామి ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి సన్యాసిగా మారాడు సన్యాసి వేషములో బెజవాడ పూరి కలకత్తా లాంటి పట్టణాలలో తిరిగి లోకజ్ఞానం పొందాడు కాశీలో ఎదురైన అవమానాలు ఆకల బాధతో బికారీగా తిరుగుతున్న పెరియార్ గురించి ఒక భక్తుడి ద్వారా తండ్రికి తెలిసింది వెంకటప్ప నాయకర్ కాశీ వెళ్లి పెరియార్ను తీసుకువచ్చి మళ్లీ వ్యాపార బాధ్యతలు అప్పగించాడు ఇరవై ఎనిమిదేళ్ల వయసులో కాంగ్రెస్ పార్టీ పట్ల పెరియార్ ఆసక్తి చూపాడు పార్టీ కార్యకలాపాలలో పాల్గొనేవాడు కానీ ఏ రోజు పదవులు ఆశించలేదు తీసుకోనూ లేదు పెరియార్ అక్క కూతురు తొమ్మిదేళ్ల వయసులోనే వితంతు అయ్యింది ఆ పసిపాప తన బాధను పెరియారుకు చెప్పుకొని ఏడ్చింది దీంతో కుటుంబంలో అందరూ వ్యతిరేకిస్తున్నా ఆమెకు రహస్యంగా మళ్లీ పెళ్లి చేశాడు పెరియార్ దీంతో మళ్లీ పెరియార్ తల్లిదండ్రులకు బంధువులకు కొంతకాలం దూరమయ్యాడు మరో రెండేళ్లకు తండ్రి చనిపోయాడు పెరియార్లోని సేవాభావం నీతి నిజాయితీ స్వయం కృషి కారణంగా ప్రజలు ఆయనను బాగా అభిమానించేవారు అదే విధంగా వివిధ పదవుల నిర్వహణ బాధ్యతలు వెతికి వచ్చాయి పంతొమ్మిది వందల పదిహేడులో ఈరోడ్డు నగర పాలక సంస్థకు చైర్మన్ గా ఎంపికయ్యాడు పంతొమ్మిదిలో కాంగ్రెస్లో చేరే నాటికి జిల్లాలో మొత్తం ఇరవై తొమ్మిది గౌరవ పదవులను నిర్వహించాడు పెరియార్ కీర్తిని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మద్రాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సి రాజగోపాలాచారి ఎస్ వరదరాజులు నాయుడు ఈ వచ్చి పెరియార్ను పార్టీ బాధ్యతలు తీసుకోవాలని కోరారు ఆ తర్వాత పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పెరియార్కు కాంగ్రెస్ బ్రాహ్మణులు చెప్పు చేతుల్లో ఉందని అర్థమైంది ఇక పెరియార్ భావజాలం నయాగర జలపాతముల రగులుతున్న అగ్ని పర్వతముల కరడగట్టిన కుల వ్యవస్థపైన దాన్ని స్థిరపరుస్తున్న ఆధిపత్య వర్ణాలపైన విరుచుకు పడింది పెరియార్ తాను సాగించిన సాంస్కృత విప్లవం ద్వారా అపూర్వమైన రీతిలో తమిళనాడులో పీడిత వర్గాలను చైతన్యపరిచిన నిరుపమాన సమరశీలి పెరియార్ పనిచేయకుండా కూర్చొని తాము తినడానికి పనిచేసే వారిపై అజిమాయిషి చెలాయించడానికి వేల సంవత్సరాల కిందట భారతదేశంలో కులాలను పుట్టించాయి బ్రాహ్మణ శక్తులు మనువాదులు మట్టి మనుషులకు శ్రమజీవులకు వేసిన బానిస సంఖ్యలను బద్దల కొట్టిన శక్తి పెరియార్ స్వాభిమాన ఉద్యమంతో సామాన్యుల గౌరవం పెంచిన శక్తి సామాజికోద్యమంలో అనగారిన కులాల్లో ఆత్మగౌరవాన్ని పెంచిన యోధుడు పెరియార్ ఒక జాతి ఒక వర్గం వెనుకబాటుతనానికి ఇతరుల అనచవేతతో పాటు ఆ జాతి ప్రజల్లో ఉన్న బానిసత్వ లక్షణం కూడా కారణమన్నాడు పెరియార్ బ్రాహ్మణీయ శక్తుల ఆధిపత్యానికి కకావికలైన క్రింది కులాలకు విముక్తి అవసరమని గుర్తించి పోరాటం చేశాడు ఆయన తన రచనల్లో సంపాదకీయాల్లో కోర్టుల్లో ప్రసంగాల్లో మహాసభల్లో సాహసోపేతంగా పలికిన ప్రతి మాట ఒక తోట లాంటిది అంటరాని వారి శ్రమ చెమటతో వచ్చిన పంట ఫలాలను అనుభవించే బ్రాహ్మణులను అంటరానివారు అనే సంస్కృతిని చీల్చి చెండాడాడు ఆయన స్వాభిమాన ఉద్యమం విజయం సాధించాలంటే స్త్రీల పాత్ర అవసరమని పెరియార్ గుర్తించాడు సమాజంలో సగమైన స్త్రీలకు అంతే స్థాయిలో అవకాశాలు ఉండాలన్నాడు పెరియర్ ఈ రోడ్డు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది అప్పట్లో ప్లేగు కలరా మలేరియా వంటి జబ్బులకు భారతదేశంలో మందులు లేవు పైగా కలరా మలేరియా లాంటి వ్యాధులకు సూది మందులు వేసుకుంటే అమ్మవారి ఆగ్రహానికి కావలసి వస్తుందన్న నమ్మకంతో ప్రజలు భయపడేవారు వందల సంఖ్యలో ప్రజలు చనిపోతుంటే రక్త సంబంధీకులు కూడా శవాలను రోడ్లపై వదిలిపెట్టి పారిపోయేవారు పెరియార్ తన సహచరులకు ధైర్యం చెప్పి శవాలను భుజాలపై మోసుకుంటూ బల్లపై నగర శివార్లకు తరలించి దహనం చేయించారు ఇక పెరియార్ ఈ రోడ్డు మున్సిపల్ చైర్మన్గా ఉన్న కాలంలోనే నగరవాసులకు కుళాయి ద్వారా మంచి నీటిని అందించడం ఇండియాలోనే మొట్టమొదటి ప్రజా సంక్షేమ పథకం ఈరోడు నగరవాసులకు నీటి సరఫరా చేయాలంటే నగర శివార్లలో దళితులు ఉపయోగిస్తున్న పెద్ద చెరువు నుండి నీటిని తోడి నీటి సరఫరా చేయాలి పెత్తందారీ కులస్థలు వెనకబడిన కులాలు పెరియార్ను కలిసి నిరసన తెలిపారు దాంతో నీళ్లు ఇష్టం లేని వారు వాడుకోవద్దని ఇందులో బలవంతమేమీ లేదని పెరియార్ జవాబిచ్చేసరికి అందరూ నోరు మూసుకుని వెళ్లిపోయారు మద్యపాన నిషేధ ఉద్యమంలో పెరియార్ నాగమ్మాల్ కన్నమ్మాల్ చురుగ్గా పాల్గొన్నారు ఈ ఉద్యమ సమయంలో పెరియార్ నెల రోజులు జైల్లో ఉన్నాడు ఆ ఉద్యమాన్ని ఆ ఇద్దరు మహిళలు కొనసాగించారు సహాయ నిరాకరణ ఉద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ ఆందోళనలో పెరియార్ తన కుటుంబ సభ్యులందరూ బట్టలు రోడ్డుపై వేసి తగలబెట్టారు అందరూ చేనేత వస్త్రాలు ధరించారు న్యాయస్థానాలను బహిష్కరించాలన్న కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తన వద్ద ఉన్న యాభై వేల రూపాయలు విలువైన రుణ పత్రాలను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రామనాథపురం కాంగ్రెస్ పార్టీ రాజకీయ మహాసభలో అంటరానితనం నిర్మూలనపై ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ కుల నిర్మూలన మాత్రమే అంటరానితనం సమస్యను పరిష్కరించగలదని అన్నాడు పెరియార్ ఈ తీర్మానాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాంచీపురంలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో బ్రాహ్మణులకు భయపడి సభాధ్యక్షుడు చర్చను తిరస్కరించాడు దీంతో పట్టదాని కోపంతో పెరియార్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు పెరియార్ తన సామాజిక చైతన్యం సామాజిక న్యాయం లక్ష్యాలను ప్రజల ముందుంచడానికి కూడి అరసు అనే పత్రికను ప్రచురించడం ప్రారంభించాడు పార్టీని విడిచి బయటకు వచ్చిన రెండేళ్లకు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో గాంధీని పెరియార్ బెంగుళూరులో కలిశారు వారిద్దరి మధ్య జరిగిన చర్చల్లో గాంధీ కుల వ్యవస్థ పట్ల అనాసక్తి కనబరిచాడు కానీ కులాన్ని నిర్మూలించడానికి ఆయన కొంత సంశయించాడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో పెరియార్ కుల నిర్మూలన ఆవశ్యకతను వివరించాడు కులానికి ఏమైనా ఆధారం ఉందా కులానికి విజ్ఞాన శాస్త్రంలో నిరూపణ ఉందా లేదు కదా కులమన్నది మనస్సుకు బిగించిన సంఖ్యలు చేతులకు సంఖ్యలు వేస్తే అవి ఆర్థిక పరమైన సంఖ్యలు వాటిని తెంచవచ్చు కాళ్లకు సంఖ్యలు వేస్తే అవి రాజకీయమైనవి విరగొట్టవచ్చు కాని మానసికంగా బంధించిన ఈ హెచ్చు తగ్గుల సంఖ్యలను తెంచాలంటే వర్ణ వ్యవస్థను ధ్వంసం చేయక తప్పదు అన్నాడు పెరియార్ గాంధీ అందుకు ఒప్పుకోలేదు ఇద్దరి దారులు వేరయ్యాయి పెరియర్ కాంగ్రెస్ నుండి బయటికి వచ్చాక రాష్ట్రమంతటా పర్యటించి స్వయం గౌరవ ఉద్యమ సిద్ధాంత ప్రచారం చేస్తూ ఉద్యమ నిర్మాణం పటిష్టం చేస్తూ వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కంచీపురంలో స్వయం గౌరవ ఉద్యమ తొలి మహాసభ జరిగింది ఆ మహాసభలో సమస్త లక్ష్యాలను ప్రకటించారు పెరియార్ ఉద్యమకారులు అభిమానులు వేలాదిగా ఉన్న సింగపూర్లో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ నుంచి జనవరి మధ్య పర్యటించాడు పంతొమ్మిది వందల ముప్పైలోనే ఉద్యమ విస్తరణ కోసం సత్యన్వేషణల సంఘం ఉదార ఆలోచన పరుల సంఘం హేతువాద సంఘం దేవుడు లేని వాళ్ల సంఘాలు స్థాపించారు మారుమూల ఓళ్లలో ఎక్కడ పెడితే అక్కడ సంఘాలు స్వాభిమాన ప్రచారాన్ని దైవ భావాన్ని మత మూఢ నమ్మకాన్ని ఖండిస్తూ సభలు చర్చా వేదికలు ప్రారంభమయ్యాయి పెరియార్ అమృతమ్మాల్ చాలాంచిక కుంచితం గురుస్వామి లాంటి వారు శాసనసభలో బ్రాహ్మణ నాయకులు వ్యతిరేకిస్తున్న దేవదాసి నిర్మూలన బిల్లును సమర్థిస్తూ తీవ్ర ప్రచారం చేశారు అదే సమయంలో గతంలో తాను ప్రచారం చేసిన కళ్ళు నిషేధ ఉద్యమం పనికిరాదని ఆ ఉద్యమం కాంగ్రెస్ రాజకీయాలకు ఉపయోగపడిందని ప్రకటించాడు అలాగే గాంధీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహాన్ని కద్దర బట్టలు ధరించాలన్న గాంధీ ప్రచారాన్ని ఖండించాడు ఒకవైపు స్వాభిమాన ఉద్యమ కార్యకలాపాలు ఉధృతంగా చేస్తూనే పాశ్చాత్య దేశాలలో సోషలిస్టు సిద్ధాంతాలు రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయడానికి యూరప్ కూడా పర్యటించాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో రష్యా టర్కీ ఇంగ్లాండ్ వేల్స్ స్పెయిన్ జర్మనీ పోర్చుగల్ ఇటలీ గ్రీస్ ఈజిప్ట్ శ్రీలంక వంటి దేశాలు పర్యటించి చారిత్రక సామాజిక ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేశాడు ప్రముఖ కార్మిక నాయకులతో చర్చలు జరిపారు మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో జరిగిన మేడే ఉత్సవాల్లో ప్రసంగించారు మరో సమావేశంలో అప్పటి సోవియట్ ప్రధాని జోసెఫ్ స్టాలిన్ కు పరిచయమయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో పెరియర్ జీవిత సహచరణి ఉద్యమకారిణి నాగమ్మాల్ మరణించారు పెరియర్ ఆమె మరణంతో ఎంతగానో తల్లడిల్లిపోయాడు స్త్రీ స్వేచ్ఛ పట్ల పెరియర్ అభిప్రాయాలు విప్లవాత్మకమైనవి స్త్రీ వ్యక్తిత్వ వికాసం కోసం ఆనందం కోసం చెప్పిన విషయాలు చాలా తీవ్రమైనవి ఒకసారి ఒక సభలో మాట్లాడుతూ మనం స్వేచ్ఛగా ఉండాలంటే మన స్త్రీలకు మనం స్వేచ్ఛనివ్వాలి మనకున్నంత స్వేచ్ఛను వారికి కల్పించాలి అన్నాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో పెరియర్ రాసిన సంపాదకీయం పట్ల బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు చేసి కోయంబత్తూరులో ఉంచారు వాద ప్రతివాదాల తర్వాత చివరకు పెరియార్కు తొమ్మిది నెలల కారాగార శిక్ష ఆయన చెల్లెళ్లు కన్నమ్మాలకి పత్రికా నిర్వాహకురాలుగా మూడు నెలల జైలు శిక్ష విధించింది జైల్లో ఉన్నప్పుడు స్వాతంత్ర్యోద్యమాన్ని బలపరిచేందుకు కలిసి పనిచేద్దామని పెరియార్ను కలిసి రాజగోపాలాచారి కొరగా ఇద్దరూ కలిసి గాంధీకి ఒక ప్రతిపాదన పంపారు జనాభా దామాషా ప్రకారం కుల ప్రాతిపదికన విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలనేది ఆ ప్రతిపాదన దానిని గాంధీ తిరస్కరించడంతో కలిసి పనిచేసే అవకాశం లేకుండా పోయింది కుడి అరసు పత్రికను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది చెరలో ఉంటూనే కుడి అరసు పత్రిక స్థానంలో పగుత్తరవు అనే మరో పత్రికను చెల్లెలు కన్నమ్మల సాకారంతో ప్రారంభించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జైలు నుంచి విడుదలైన కొద్ది రోజుల్లోనే లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ ఈ రోడ్లో ఉంటున్న పెరియార్ను కలిసి అనేక సామాజిక అంశాలను చర్చించారు తన సోషలిస్టు పార్టీలో చేరి పనిచేయవలసిందిగా ఆహ్వానించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఏళ్లలో వరుసగా జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఓడిపోయింది ఇది పెరియార్ను కలవరపరిచింది చేస్తున్న బ్రాహ్మణేతర కులాల ఐక్యతా ప్రచారం స్వాభిమాన ఉద్యమ ప్రచారాన్ని మరింత శక్తివంతంగా జరపడ మొక్కటే బహుజనల రాజ్యాధికార సాధనకు చేకూర్చ పెట్టగలదని పెరియారు అవిశ్రాంత ప్రచారం సాగించాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి సి రాజగోపాలాచారి దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషలను విద్యాలయాల్లో బలవంతంగా ప్రవేశపెట్టారు హిందీని ఇక్కడ ప్రజలపై బలవంతంగా రుద్దడం ఆర్యజాతి ఆధిపత్యాన్ని శాశ్వతంగా స్థిరపరచాలన్న కుట్రలో భాగమని అర్థమైంది దాంతో పెరియార్ ఉద్యమకారులతో చర్చించి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు హిందీ వ్యతిరేక దళాన్ని నిర్మించారు ఈ సేనకు అలగిరి అధ్యక్షుడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రారంభమైన ఈ ఉద్యమం ముప్పై ఎనిమిదిలో చెన్నైలో డెబ్బై వేల మందితో బహిరంగ సభ జరుపుకుంది అందులో పెరియార్ తమిళనాడు తమిళిలిదే అన్న కొత్త నినాదాలు ఇచ్చాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసులో ఐదు వేల మంది మహిళలు పెరియారు వెంట నడుస్తూ ఊరేగింపు చేశారు పెరియారు వర్దిల్లాలి అనే నినాదాలతో ఊరేగించి సభావేదికకు చేరుకున్నారు ఆ సభలో ఆయనను సత్కరించారు ఇక నుంచి ఈవి రామస్వామి నాయక్కర్ అని పిలవవద్దని స్త్రీ విముక్తి కోసం అభివృద్ధి కోసం విశేష కృషి చేసిన ఆయనను పెరియార్ అని పిలవాలని తీర్మానించారు అప్పటి నుంచే ఆయనను పెరియార్ అని పిలవడం మొదలు పెట్టారు హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించినందుకు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మళ్లీ పెరియార్ అరెస్టు చేశారు అదే సమయంలో జస్టిస్ పార్టీ పద్నాలుగవ మహాసభ చన్నపట్నంలో జరిగింది జైల్లో ఉన్న పెరియార్ను జస్టిస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు పెరియార్ ఈ మహాసభకు జైల్లో ఉంటూనే తన సందేశాన్ని పంపించాడు పెరియార్ను ఒకే జైల్లో ఉంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను చెన్నై నుంచి కోయంబత్తూరు అక్కడి నుంచి బళ్లారికి తిప్పింది ఆ తర్వాత బల్లారి జైలు నుంచి అనారోగ్యం కారణాలతో చన్నపట్నం వైద్య సేవల కోసం తరలించి అక్కడ నుంచి మళ్లీ కోయంబత్తూరు జైలుకు తరలించారు కానీ పెరియర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో విడుదల చేశారు ప్రభుత్వం పెరియర్కి ఏ ప్రమాదం సంభవించినా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని శిక్షాకాలం పూర్తి కాకముందే ఆయన జైలు నుంచి విడుదల చేసింది రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం కూడా పాల్గొంటున్నట్లుగా బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశంలో తాము అధికారంలో ఉన్న ప్రావిన్సుల్లో రాజీనామా చేసింది అలాగే మద్రాస్ ప్రావిన్సులో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన కాంగ్రెస్ మంత్రివర్గం రాజీనామా చేసింది ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం పెరియార్ను కోరింది రాజకీయాలలో తన లక్ష్యాలను పక్కనబెట్టి పీడిత ప్రజల స్వాభిమాన ఉద్యమానికి అన్యాయం చేయడానికి ఇష్టం లేక ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు జస్టిస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత బాగా ఆలోచించి దాన్ని పంతొమ్మిది వందల నలభై నాలుగులో ద్రవిడి కలగంగా మార్చారు ద్రవిడ కలగంలో సభ్యులు ప్రతి ఒక్కరూ తమ పేర్ల చివరన కులం పేర్లను తొలగించుకోవాలని బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదును పదవులను హోదాలను వదులుకోవాలని ఎన్నికలలో పోటీ చేయకూడదని నిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో నలుపు వస్త్రంపై మధ్యన ఎర్రచొక్కతో ద్రావిడ కలగం పతాకం రూపొందింది అదే సంవత్సరంలో నాస్తిక దళం నల్లచొక్కాలు నల్ల చీరలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుండగా బ్రాహ్మణవాదుల ఏజెంట్లు సభావేదికను తగలపెట్టారు వేలాదిగా ఉన్న నల్లదనం ప్రతీకారం సిద్ధపడగా పెరియర్ శాంతింపజేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నల్ల చొక్క నల్ల దళాన్ని నిషేధించారు రాజ్యాంగ పరిషత్తుకు రెండు వందల ఎనభై నాలుగు మంది ఎంపిక కాగా వారిలో ఒక్క అంబేద్కర్ తప్ప పీడిత కులాలకు చెందిన ఏ ఒక్కరికి ప్రాతినిధ్యం లేకపోవడాన్ని పెరియారు తీవ్రంగా ఖండించారు కింది వర్గాలకు విద్య ఉద్యోగం పరిపాలన రాజ్యాధికారంలో ప్రాతినిధ్యం కల్పించకుండా ప్రకటించిన స్వాతంత్రాన్ని విషాద దినంగా ప్రకటించారు పెరియార్ గణతంత్ర దినంగా ప్రకటించిన తరువాత ఆ రోజును పెరియారు వెండి సంఖ్యలు తొలగించుకుని పసిడి సంఖ్యలు బిగించుకున్న రోజు అని అన్నారు మనియమ్మ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో పెరియారికి కార్యక్రమాల్లోనూ ఆయన ఆరోగ్య పరిరక్షణ కోసం స్వయంగా బాధ్యత స్వీకరించింది ఆరేళ్ల పాటు ఆయనకు అండగా ఉంటూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పెరియార్ని ఇష్టపడి చెన్నై జిల్లా వివాహ రిజిస్టర్ గృహంలో పెళ్లి చేసుకున్నారు అప్పటికి ఆమె వయసు కేవలం ముప్పై ఒక సంవత్సరాలే పెరియార్ వయసు డెబ్బై సంవత్సరాలు తన తరువాత ఉద్యమ ఆస్తిపాస్తులను చూసుకుంటూ ఉద్యమాన్ని కొనసాగించాలన్న పరస్పర అంగీకారం మేరకే ఈ పెళ్లి చేసుకున్నట్లు పెరియారు చెప్పాడు మనియమ్మకు ఉన్నదంతా పెరియారు ఉద్యమమే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్రాస్ ప్రావిన్సిటీలో చట్టాలు సక్రమంగా అమలయ్యాయి విద్య ఉద్యోగ రంగాల్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ప్రాతినిధ్య చట్ట రూపంలో అమలు జరిగింది దక్షిణాదిలో ఉన్న రిజర్వేషన్లు పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత పాత రిజర్వేషన్లు అమలు చెల్లదని పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్లో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది దీనిని సుప్రీంకోర్టు కూడా బలపరుస్తూ ఎస్సీ ఎస్టీ తదితరుల రిజర్వేషన్లను కూడా రద్దు చేసింది ఈ తీర్పు విన్న పెరియర్ భారత రాజ్యాంగం నశించాలి అని నల్ల జెండాలతో ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు తమిళనాడు అంతా నిరసనలు వెల్లువెత్తాయి తిరుచి కోర్టు ఇచ్చిన ఒక తీర్పులో అప్పటికి పెరియార్ జైలులో ఉన్నారు ఈ పరిస్థితి తీవ్ర రూపం దాల్చక ముందే మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం తన ప్రతినిధిని జైలుకు పంపి పెరియార్ను కలిసి అభిప్రాయం తెలుసుకుంది ఈ రిజర్వేషన్ల రద్దు కోసం వాదించింది పెరియార్ అభిప్రాయాన్ని తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కారానికి అప్పటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అప్పగించింది దాని ఫలితంగా రాజ్యాంగానికి మొదటి సవరణగా ఆర్టికల్ పదిహేనును సవరిస్తూ అదనంగా నాలుగవ క్లాజును చేర్చి పార్లమెంటులో చట్టం చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్న సి రాజగోపాలాచారి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బహుజన బాల బాలికలు అరపోటబడిలో చదువుకుని మిగిలిన అరపోట వారి ఇంటి వద్ద కుల వృత్తులను చేసుకోవాలి అంటూ చట్టం తెచ్చాడు ఈ చట్టం మాటను దాగిన మనువాద కొట్టను పసిగట్టి పిరియార్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు ప్రభుత్వ చర్యను నిరసిస్తూ పెరియారు తీవ్ర ఉద్యమం లేవనెత్తడంతో రాజగోపాలాచారి ఏకంగా పేద విద్యార్థులు చదువుకునే ఆరు వేల పాఠశాలలను నిధుల కొరత చూపి మూసేశాడు మద్రాస్ శాసనసభ ఎదుట నిరసన ఆందోళనకు పెరియారు పిలిపిస్తే ప్రభుత్వం నిషేధంతో లాఠీలు తుపాకులు ఉపయోగించడానికి ఆదేశించింది పది మంది పోలీసులు తుపాకులకు బలయ్యారు అనేక మంది గాయాలు పాలయ్యారు అయినా ఉద్యమం ఆగలేదు చివరకు రాజగోపాలాచారి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది పీడిత కులస్థుడైన కామరాజ్ సాయంతో ముఖ్యమంత్రి అయ్యాడు కామరాజు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూసివేసిన పాఠశాలలను తెలిపించారు ఇక హిందీ వ్యతిరేక ఉద్యమం కార్చిచ్చిలా వ్యాపించింది హిందీని బలవంతంగా బోధించాలన్న ప్రయత్నానికి పరిపాలనలో తమిళలకు తగిన స్వేచ్ఛ కల్పించకపోవడం మూలంగా తమిళలు భారతలో ఉండలేరని చెప్పాలనుకున్నారు దీనికి పంతొమ్మిది వందల యాభై ఐదులో తిరిచిలో జరిగిన మహాసభలో భారత జెండాను దగ్ధం చేయాలని కూడా తీర్మానించారు అప్పుడు కామరాజు నాడార్ సీఎంగా ఉన్నారు దేశ పతాకం దగ్ధం చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో అప్పటి ప్రధాని నెహ్రూ మద్రాసు వచ్చి నాడార్లో చర్చలు జరిపి వెళ్ళాడు హిందీని బలవంతంగా రుద్దట్లేదని కామరాజు ప్రకటించడంతో పెరియార్ ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నాడు కుల వ్యవస్థను బలపరిచే ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో ఉన్నాయని దానిపై ఆందోళన చేపట్టాడు పెరియార్ ఆ ఆర్టికల్స్ ఉన్న పేజీలను రాజ్యాంగం నుంచి తగలబెట్టాలని పంతొమ్మిది వందల యాభై నిర్ణయించారు దీంతో పోలీసులు పెరియార్ను అరెస్ట్ అరెస్టు చేసి జైల్లో పెట్టారు పెరియార్ అరెస్ట్ అయినా మరుసటి రోజు రాష్ట్రమంతట ద్రవిడ కలగం ఉద్యమకారులు రాజ్యాంగంలోని వర్ణాశ్రమ పరిరక్షణ ఆర్టికల్స్ ను కాగితంపై రాసి బహిరంగంగా తగలబెట్టారు మందిని చేశారు పెరియార్ ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచే నిషేధ చట్టాన్ని రూపొందించి కఠినంగా అమలు చేసింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొట్టమొదటిసారిగా కామరాజ్ నాడార్ ముఖ్యమంత్రిగా భూపరిమితి చట్టాన్ని దేశంలో అమలు జరిపి మిగులు భూములను రైతులకు నిరుపేదలకు పంచాలని ప్రయత్నించగా భూస్వాములు మండిపడ్డారు సుప్రీంకోర్టు భూపరిమిత చట్టం చెల్లదంటూ తీర్పునిచ్చింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన కామరాజ్ నాడార్ ను పెరియార్ బాగా అభిమానించేవాడు దేశంలోనే నిజాయితీ ప్రభుత్వంగా కామరాజ్ నాడార్ ప్రభుత్వం పేరు తెచ్చుకుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో డిఎంకే చేతిలో కామరాజ్ ఓడిపోయినప్పుడు పెరియార్ చాలా బాధపడ్డాడు నూతన యుగం ప్రవక్త ఆగ్నేషియా దేశాల సోక్రటీస్ సంఘ సంస్కరణోద్యమానికి తండ్రి అజ్ఞానానికి మూఢనమ్మకానికి అర్ధరహిత సాంప్రదాయాలకి ఆధారం లేని ఆచారాలకు బద్దశత్రువు ఇది పెరియార్ నిరాడంబర నిస్వార్థ సేవలను గుర్తించి ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో సంస్థ భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రశంసాపత్రాన్ని ఆయనకు బహూకరించిన దానిలోని సారాంశం వయసు మీద పడిన అనారోగ్యం వెంబడించిన ఆయన విశ్రాంతి తీసుకున్న రోజులు లేవు పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ ఇరవై మూడున ఆయన అమరుడయ్యాడు తమిళనాడులో అన్ని పల్లెలు పట్టణాలు తిరుగుతూ యాభై ఏళ్లకు పైగా ప్రజా చైతన్యం సాంస్కృతిక విప్లవాన్ని ప్రచారం చేశాడు ఆయనను కడచారి చూడాలని వచ్చిన జనంతో మద్రాసు నగర వీధులు జనసందరాలయ్యాయి ప్రభుత్వంలో ఒక్క పదవును కూడా నిర్వహించకున్న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ కరుణానిధి పెరియర్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతోనే నిర్వహించారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ ఫన్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కూడియండి